మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ విద్యుదాఘాతంలో కాడెద్దులు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోనికి అమ్మపురం శివారు జీకే తాండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జీకే తండా గ్రామ పంచాయతీ పరిధిలోని అజ్మిరా నరసింహ బానోతు నెహ్రూలకు చెందిన కాడెద్దులను తండా శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మేతకు తీసుకెళ్లారు. గత 3 రోజుల క్రితం వీచిన గాలి దుమారంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మేత మేస్తున్న క్రమంలో కాడెద్దులు ఆ తీగలకు తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాయి. 3 రోజుల క్రితమే విద్యుత్ తీగలు తెగినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, దాంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు వాపోతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తండా వాసులు ఆరోపించారు. 2 కాడెద్దుల విలువ 1 లక్ష రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వాపోతున్నారు. ఆ